చందమామ కథ దెయ్యం అరుపు చందమామ గారి కోడళ్ళు మీకు తమర్ష చెబుతా వినండి నే చెప్పేది నా చిన్నప్పటి సంగతి నాకు అప్పటికి ఆరేళ్ళు ఉంటాయి రెండో క్లాస్ చదువుతున్న గర్ల్స్ స్కూల్లో నాతోనే మా పక్కింటి లక్ష్మి కూడా చదువుతోంది నాకంటే దానికి వయసు రెండేళ్లు జాస్తి ఉంటుంది అది కొంచెం బడాయి చేస్తూ ఉంటుంది ఎప్పుడూ తనకు తెలియనివన్నీ తెలుసు అని చెబుతూ ఉండేది వాళ్ళు మేము ఒక ఇంట్లోనే ఉండేవాళ్ళం ఇంట్లో మాకు అడ్డుగోడ ఉన్నా వరండాలో గోడ అడ్డం లేదు అందువల్ల ఎక్కువసేపు మేమిద్దరం వరండాలోనే గడిపేవాళ్ళం మాతో కూడా ఒక తాత ఉండేవాడు లక్ష్మికి నాకు ప్రాణ స్నేహం ఒకేసారి బడికెళ్ళడం ఒకేసారి భోంచేయడం బయట వరండాలో కూర్చుని కథలు చెప్పమని తాత ప్రాణాలు తీసేవాళ్ళం తాత హుషారుగా ఉంటే రోజుకి రెండు మూడు కథలు చెప్పేవాడు లేదంటే ఒక్క కథ అసలు చెబితే చాలు అనుకునేవాళ్ళం మేమిద్దరం ఒకసారి కర్మం చాలక దెయ్యాల కథ చెప్పాడు తాతయ్య ఆ కథలో ఒక దెయ్యం రాత్రిపూట వచ్చి ఒక పిల్లను ఎత్తుకుపోయింది తెల్లవారేసరికి ఆ పిల్ల చెరువుగట్టును కూర్చుని ఏడుస్తోంది తర్వాత వాళ్ళ వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు కానీ మర్నాడు ఆ పిల్లను మళ్లీ దెయ్యం ఎత్తుకు వెళ్ళి చెరువుగట్టును వదిలిందిట ఇట్లా ఎన్నిసార్లు చేసిందిట ఆ కథ మేమిద్దరం విన్నాం లక్ష్మి నాకంటే రెండేళ్లు పెద్దదైనందువల్ల మరి దానికి నాకంటే ధైర్యం జాస్తి అవ్వడం వల్లనో తెలియదు కానీ అది భయపడలా నేను మాత్రం ఆ కథ విన్నది మొదలు నా నీడ చూసుకుని దెయ్యమే అనుకుని భయపడేదాన్ని ఎక్కడికి వెళ్ళినా వెంట దెయ్యం వస్తున్నట్లు అనుకునేదాన్ని ఒంటరిగా ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు ఒకరోజు రాత్రి ఎనిమిది గంటలు కూడా కాలేదు దాహం అయితే లోపలికి వెళ్ళాను ఒక మూల చాపలన్నీ కట్టగా వేసి ఉన్నాయి ఆ చోటంతా చీకటిగా ఆ చాప చుట్ట నల్లగా కనిపించింది నేను అది దెయ్యమే అనుకుని మరి నీళ్లు తాకుండా ఒక్క పరుగున వచ్చి లక్ష్మితో చెప్పాను అది నవ్వుతూ అయితే నీకు దెయ్యం అంటే భయమా అని అడిగింది అవునన్న అది మొదలు లక్ష్మి చాలా దెయ్యాల కథలు చెప్పేది నాకు దెయ్యమంటే రోజు రోజుకి భయం ఎక్కువైంది లక్ష్మికి ఒకళ్ళు భయపడుతున్నా ఏడుస్తున్నా చూడటం సరదా ఏదో సామెత చెప్తారే పిల్లికి చెరలాటం ఇలాక ప్రాణ సంకటం అని అలాగే ఈ దెయ్యాల విషయం విన్నప్పటి నుంచి నేను ఒంటరిగా పడుకోలేక లక్ష్మి పక్కలో ముడుచుకుని పడుకునేదాన్ని లక్ష్మికి నేను భయపడుతున్నానని తెలిసి ఇంకా ఏడిపించేది అదిగో దెయ్యం ఇదిగో దెయ్యం అని పైగా బడాయిలు కొడుతూ ఉండేది ఒకసారి లక్ష్మికి దెయ్యం కనిపించిందిట మాట్లాడిందిట కూడాను దెయ్యం లక్ష్మిని చూసి భయపడి బారిపోయిందిట మళ్ళీ చాయలకు వచ్చామంటే కాళ్ళు ఎరగొడతానని కూడా చెప్పిందిట లక్ష్మి దానికి అప్పుడు అది చెప్పేవన్నీ కూడా నిజమే కాబోలు అనుకునేదాన్ని పైగా మేము చదువుకునే స్కూల్లో కూడా దయ్యాలు ఉన్నాయని చెప్పింది కానీ పగలు రావుట రాత్రులు కనిపించుతాయని చెప్పింది నయమే లేకపోతే బడికి గుడ్ బై చెప్పి మానుకునేదాన్నే అసలు లక్ష్మిని చూస్తే దెయ్యానికి భయం కదా లక్ష్మి దగ్గర ఉంటే దయ్యాలు రావు అనుకుని నేను ఎప్పుడూ లక్ష్మి వెంటనే దాన్ని నీడలాగా తిరుగుతూ ఉండేదాన్ని ఈ అలుసు చూసుకుని అది నా చేత అరవచాకరీ చేయించుకునేది వాళ్ళ ఇంట్లో దాని వంతు పని నా పెట్టి చెయ్యమని తను మహారాణిలాగా చదువుకుంటూ కూర్చునేది ఈ సంగతి మా వాళ్ళకి తెలిస్తే తంతారు కానీ లక్ష్మితో దెబ్బలాడితే దెయ్యాలు వదిలేస్తే అంచేత ఈ సంగతిలో ఎవరికీ చెప్పకుండా లక్ష్మితో స్నేహంగానే ఉంటూ ఉండేదాన్ని ఒకసారి లక్ష్మి అడిగింది నీకు వినాలని వినాలనుందా అని ఆ మాట వినేసరికే నాకు గుండె ఆగిపోయినంత పని అయింది నాకు భయం అన్నాను ఛా ఛా అది దూరం నుంచి అరుస్తుంది అన్నది నాకు మనసులో ఒక పక్క వినాలని ఉంది కానీ ధైర్యం చాలక నేను ఒకవేళ భయపడతానేమో ఎప్పుడు అరుస్తుంది అని అడిగా రాత్రి సరిగ్గా రెండు గంటలు ఆ ప్రాంతాల్లో అరుస్తుంది కొంచెం భయంగానే ఉంటుంది దాని అరుపు మన ఇంటి వెనకాల ఉన్న మైదానంలో అరుస్తూ ఉంటుంది రోజు అని చెప్పింది ఆ మాట విని నేను ఇంకా అడిలిపోయాను నీకేం భయం లేదు నేనున్నానుగా అంది లక్ష్మి రాత్రి రెండు గంటలకి ఎలా మెలకు వస్తుంది అన్నాను నేను లేపుతా అంది లక్ష్మి ఆ రాత్రికి అన్నం కూడా సహించలేదు భయం జాస్తిగా ఉంది అమ్మతో చెబుదామా అనుకున్నాను కానీ లక్ష్మికి వేశాను అది చెప్పిన మాట ఎవరితో చెప్పనని ఎలాగా ఆ రాత్రికి సరిగా నిద్రపట్ల లక్ష్మిని కావలించుకుని పడుకున్నా అది నేను భయపెట్టం చూసి ఇప్పుడే ఎందుకంత భయం అది అరిచేది రాత్రి రెండు గంటలకు నువ్వు నిద్రపో నేను లేపుతాను అంది నేను నిద్రపోయాను సరిగ్గా రాత్రి రెండు గంటలకు లక్ష్మి నన్ను తట్టి లేపింది నేను చెవులు నిక్కరించి విన్నా అబ్బా గుండెలు అదిరిపోయాయి అంత నిశ్శబ్దంగా ఉండే సమయంలో ఆ అరుపు చాలా భయంకరంగా ఉంది లక్ష్మి నిజంగా ధైర్యస్తురాలు లేకపోతే అది భయం లేకుండా ఎలా కూర్చుంది నేను గజగజ వణికిపోతూ కూర్చున్నా దెయ్యం అరవడం ఆపింది దాని నోరు ఎంత పెద్దదో ఇంత గట్టిగా అరవడానికి దాని ఆకారం ఎంత ఉంటుందో అదేం బట్టలు వేసుకుంటుందో ఇవన్నీ ఆలోచిస్తూ గుడ్లప్ప చెప్పి లక్ష్మి చూశాను అది నవ్వుతూ సరే ఇంకా పడుకో అంది నేను దాన్ని గట్టిగా కావలించుకుని పడుకున్నా తెల్లవారిన తర్వాత రాత్రి జరిగింది నాకు ఒక కలలా అనిపించింది లక్ష్మిని అడిగితే నిజమే రాత్రి దెయ్యం అరిచినప్పుడు నేను లేపాను నువ్వు భయపడ్డావు కూడాను అని చెప్పింది దెయ్యం అలా అర్ధరాత్రప్పుడు ఎందుకు అరుస్తుందో కనుక్కోవాలని నా మనసు ఆరాటపడింది అది చెప్పేవాడు మా తాతయ్య ఒక్కడే లక్ష్మి సరిగా చెప్పదు లక్ష్మికి తెలియకుండా మా తాతయ్యని అడిగా తాతయ్య విరగబడి నవ్వుతూ పిచ్చి తల్లి నిన్ను భయపెట్టాలని చెప్పి ఉంటుంది లక్ష్మి రాత్రి నువ్వు విన్నది రైలు కూత తల్లి రాత్రి రెండు గంటలకు కలకత్తా నుంచి మెయిల్ పోతూ ఉంటుంది దాని కూత అది మొదట్లో లక్ష్మి కూడా నీలాగే భయపడింది దానికి ఎవరో పిల్ల చెప్పిందిట దయ్యం అరుస్తుందా సమయంలో అని ఒకరోజు రాత్రి సరిగ్గా అదే సమయానికి రైలు కూత వేసింది లక్ష్మి దాని మంచం వదిలి పరుగెత్తుకొచ్చి నా మెడ కావలించుకుంది నేను నిద్దట్లో ఉలికిపడి ఏమిటే అంటే దయ్యం అరుస్తోంది అంది నేను విందును కదా రైలు కూత తప్ప ఏమీ లేదు నేను దానికి రైలు కూత అని చెప్పి భయం పోగొట్టాను ఓస్ ఇంతేనా లక్ష్మికి నాకంటే భయం అన్నమాట లక్ష్మి చెప్పినవన్నీ తాతయ్యతో చెప్పాను అవన్నీ పచ్చి అబద్ధాలు నమ్మి భయపడవద్దని చెప్పాడు అది మొదలు లక్ష్మి ఏది చెప్పినా మూడు వంతులు తీసేసి నాలుగో వంతు మాత్రమే నమ్మేదాన్ని లక్ష్మి ఎంత బడాయి కోరో తేలిపోయింది కానీ నాకు దెయ్యాలంటే ఇంకా భయమే స్వస్తి